అయితే పెద్దలంతా మాట్లాడుతూ ఉన్నారు నీ ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు దళిత సంఘాల నాయకులు. చాలామంది పిల్లలు నేను వచ్చిన దగ్గర నుంచి నన్ను పట్టుకొని వదలట్లేదు అన్న, మేము కూడా మాట్లాడతామని. ఏం మాట్లాడతారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ర్యాలీలో ఎందుకు వచ్చారు ఈరోజు? ర్యాలీ ఎందుకు తీశారు మీరు? అంటే మీరు ఇందా నుంచి జై ఎన్ఎంఆర్ అంటున్నారు. నీలం మధు అనే వ్యక్తి తెలుసా మీకు? తెలుసు. ఎట్లా తెలుసు? ఎక్కడ ఉంటాడు ఆయన? చిట్కుల్. చూసారు ఎప్పుడైనా మీరు? చూసాం. ఫోటోలు కూడా దిగినాం. అంటే నీలం మధు అంకుల్తో ఫోటో దిగారా మీరు? ఏం చెప్తారు నీలం మధు ఎవరు? అసలు నీలం మధు ఎందుకు, మీరు ఎందుకు చెప్తూ ఉన్నారు? నీలం మధు అనే వ్యక్తి ఎవరు? ఎమ్మెల్యే. మరి మహిపాల్రెడ్డి గారు తెలుసా? ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి గారు. ఆయన ఎవరు? ఆయన ఎమ్మెల్యే. అంటే ఇద్దరు ఎమ్మెల్యేనా? రెండు ఎమ్మెల్యేలు ఉన్నారా ఇక్కడ ఈ నియోజకవర్గంలో? నీలం మధు ఎమ్మెల్యే కావాల్సింది. పోటీ చేస్తుంది. మరి నీలం మధు కోసం మీరు కూడా వెళ్తారా ఇంటింటికి? వెళ్తాం. ఎందుకు? నీలం అన్న గెలవాలని. ఎందుకు గెలవాలి? నీల ఎమ్మెల్యే కావాలని. మంచి చేస్తున్నారు అవన్నీ. సో ఇది నేను ఈ ఊర్లోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు నన్ను వదలట్లేదు పిల్లలు, అందుకే వీళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి వాళ్ళతో మాట్లాడిచ్చాను. నీలం మధు ఈ ఊరికి వచ్చాడా ఇంతకుముందు ఎప్పుడైనా? వచ్చాడా? మస్తు సార్లు వచ్చింది. అంటే ఈ అంబేద్కర్ విగ్రహం పెట్టించింది ఎవరు? తెలుసా మీకు? తెలుసు. సో సరే, ఈ వీడియో చూస్తే కొంతమందికి నచ్చకపోవచ్చు, అయినప్పటికీ ఆ పిల్లలు అడిగారు కాబట్టి నేను తీయక తప్పలేదు. ఈ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక కార్యక్రమం జరుగుతుంటే నేను కవర్ చేసుకొచ్చాను. పిల్లలంతా, మేము కూడా మాట్లాడతాం, మాకు కూడా నీలం మధు అంకుల్ తెలుసు అని చెప్పి వాళ్ళు ఈ ఇంటర్వ్యూ తీసుకునేదాకా నన్ను వదలలేదు, అందుకే తీసుకోవాల్సి వచ్చింది. సో చూద్దాం నీలం మధు క్రేజ్ ఎట్లా ఉంది అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చెప్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది నిజంగా నీలం మధు గారు మీరు ఒకటి గమనించాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ నీలం మధు అంటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత. వీడియో జర్నలిస్ట్ అంజితో గోపికృష్ణ, న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి.